ఒక మనిషిని చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్పడం చాలా కష్టం. ఒక్కొక్కసారి అలా మనిషిని చూసి అంచనా వేస్తే చిన్న చిన్న పొరపాట్లు కూడా అవుతుంటాయి. ఇందులో పొరపాటంటే ఏదో తప్పని కాదు, మిస్అండర్స్టాండింగ్ అన్నమాట. ఈ వీడియో ఏంటో పూర్తిగా వింటే మీకే అర్థమవుతుంది. ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఒకరోజు గుడి ముందు కూర్చొని ఉన్నాడు. సాధారణమైన బట్టలతో పెరిగిన జుట్టు గడ్డంతో ఉన్నాడు ఆ వ్యక్తి. ఒక ఆవిడ గుడి దగ్గరికి వచ్చింది. లోపలికి వెళ్తూ గుడి దగ్గర కూర్చొని ఉన్న ఆ వ్యక్తిని చూసింది. అతన్ని ఎవరూ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్న బిచ్చగాళ్ళందరికీ డబ్బులిస్తున్న ఆమె ఇతను కూడా 10 రూపాయలిచ్చి గుడిలోకి వెళ్ళింది. ఆమె దర్శనం చేసుకుని బయటికి వచ్చేటప్పటికి ఆ వ్యక్తి ఒక ఖరీదైన కారు ఎక్కడం చూసింది. అతను ఎవరో తెలుసుకోకుండా అలా డబ్బులు ఇచ్చానని కారు దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని ఆపి క్షమాపణ చెప్పింది. అందుకు ఆ వ్యక్తి, "పర్వాలేదమ్మా, మీరు ఎలాంటి తప్పు చేయలేదు. మీ ద్వారా భగవంతుడు నాకు నా హోదాని చూసుకుని వచ్చిన ఆహాన్ని తొలగించి నేను కూడా ఒక బిచ్చగాడినే అనే సత్యాన్ని తెలియజేశాడు" అని ఆ మహిళకు ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీంట్లో మనకు తెలిసిందేంటి అంటే, ఒక వ్యక్తిని చూసి మనం అతని పరిస్థితి ఎలా ఉంది అనే విషయంపై అంచనాకు రాలేము. తమ దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ గొప్పలు చెప్పుకునే మనుషుల మధ్య ఎంత డబ్బు ఉన్నా కానీ సాధారణంగా ఉండే మనుషులు కూడా ఉంటారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో చెప్పలేదు కదా, ఆయనే సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ ఎంత సాధారణంగా ఉంటారో మనందరికీ తెలిసిందే. ప్రతి విషయాన్ని చాలా పాజిటివ్గా తీసుకునే రజనీకాంత్ ఈ విషయాన్ని కూడా తేలికగా తీసుకుని ఆ సంఘటన ద్వారా దేవుడు తనకు ఒక విషయాన్ని బోధించారు ఆ మహిళతో చెప్పి వెళ్ళిపోయారు. ఇదే విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.